సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఒక్కో బూత్లో ఒక్కరే సచివాలయ సిబ్బంది ఉండాలని చెప్పేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించిన సిఎఫ్డి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ బాధ్యతలకు దూరంగా ఉంచాలనే కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సిటిజన్ ఫర్ డెమోక్రసీ స్వాగతించింది. స్వేచ్ఛయుత నిష్పాక్షిత పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఈ చర్యలు తోడ్పడతాయని, ఎన్నికల ప్రక్రియపై ఓటర్లకు విశ్వాసం కలుగుతుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇప్పటి వరకు అధికార పార్టీ కార్యకలాపాల్లో భాగస్వాములు అవుతూ ఉండటంతో ఎన్నికల్లో వారి నిష్పక్షకతపై సందేహం ఏర్పడింది. దీంతో వారిని పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని సిఎఫ్డి సహా అనేక సంస్థలు అయితే రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఎన్నికల సంఘాన్ని ఎన్నికల సంఘాన్ని తాజా ఉత్తర్వులపై సిఎఫ్డి సంప్రదించగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ అధికారులుగా నియమించడం లేదని, ఒక్కో బూత్లో జంబ్లింగ్ పద్ధతిలో ఒక్కరిని మాత్రమే సహాయక విధులకు పరిమితం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు వినియోగించుకోవడానికి మార్గం సుగమైందని ఈయన అయితే అన్నారన్నమాట. సో ఇది ఎన్నికల విధులకు సంబంధించి ఉద్యోగులపై మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.